ग्रेटर वरंगल इंतकालं रहदारलु गुंतलमयंगा मारी प्रयाणं प्राणांतकंगा मारिना पट्टिंचुकुन्न वारु लेरु रोड्ल मीद मुरिकी पारिना पालकुलु पट्टिंचुकुन्न पापान पोलेदु इप्पुडु ग्रेटर वरंगल मुनिसिपल कॉर्पोरेशन परिधिलो रात्रि की रात्रे पदुल संख्यलो शिला फलकालु वेलुस्तुन्नायि केवलं नेल रोजुल्लो सुमारु 400 नुंचि 500 वरकु शिला फलकालु वेलिसायि शिला फलकाल सिमेंट आरक मुंदे वरसपेट्टि एम्मेल्येलु मेयर अभिवृद्धि पनुलकु शंकुस्थापनलु चेस्तुन्नारु नाण्यत లేకున్నా మెరుపు వేగంతో రోడ్లు మురికి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తూ కనబడ్డ చోట కొబ్బరికాయలు కొడుతూ నానా హడావిడి చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ నగరంలో ప్రతిరోజు శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి ग्रेटर वरंगल परिधिलो तम डिविजनलो पनुलु अनुकुन्ना स्थायिलो चेपट्टलेदने भावना कॉर्पोरेटर्लो उंदी इदे अंशानी कौंसिल समावेशाल्लो अनेकसार्लु अधिकार पार्टी कॉर्पोरेटर्लु असहनं व्यक्तं चेशारु मोदटि मूडेळ्ळु कौंसिल मीटिंगुलु पेद्दगा लेकपोवडंतो अभिवृद्धि कुंटुपडिंदी पालक वर्गं कोलुवु तीरिन तरुवात एलक्षन्ल कोड करोना परिस्थितुलु वीटिकि तोडु निधुलु मंजूरु काकपोवडं समस्यगा मारिंदी मुख्यमंत्री केसीआर ग्रेटर वरंगल को बजेट लो प्रति संवत्सरं 300 कोट्ल निधुलु इस्तारनि प्रकटिंचि मोदटि एडादि 2-3 एडादि बजेट लो केटायिंपुलु जरिपारु कानी अंदुलो केवलं 144 कोट्ल रूपायलु मात्रमे पनुलु मोदलय्यायि आ तर्वात सीएम एज्यूर निधुलतो चेपट्टिन पनुलु आगिपोयायि इवे काक मिगता पनुल्लोनु कांट्राक्टर्लकु बिल्लुल चेल्लिंपुलो इब्बंदुलु तप्पलेदु ఈ క్రమంలో బల్దియా పనులంటేనే కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి వచ్చింది ఇదే విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యేలే కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించారు సిటీ నిధులకు సంబంధించిన రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడంపై కేంద్ర ప్రభుత్వం నోటీసు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి స్మార్ట్ సిటీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది బీజేపీ ఎంపీల చొరవతో కేంద్ర ప్రభుత్వం మెత్తబడింది वरंगल कॉर्पोरेशन एलक्षन्लु समीपिंचडंतो एदेमैना ग्रेटर्लो मल्ली ओटलनु आकर्षिंचेंदुकु हडाविडिगा शंकुस्थापनलु चेयडं मोदलुपेट्टारु टीआरएस नेतलु प्रभुत्व चीफ विप विनय भास्कर वरंगल तूर्पु एम्मेल्ये नन्नपुनेनी नरेंदर् प्रजा संक्षेम प्रगति यात्र पेरुतो कालनीलो तिरुगुतुन्नारु परकाल वर्धन्नपेट एम्मेल्ये चल्ल धर्मारेड्डि विलीन ग्रामाल्लो पर्यटिस्तुन्नारु డివిజన్లలో అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు శిలా ఫలకాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ముందస్తు ప్రచారం చేపట్టారు ग्रेटर वरंगल कॉर्पोरेशन पालक वर्गम 2016 मार्चि 15 प्रमाण स्वीकारं चेसिंदि इप्पुडोच्चे मार्चि 14 तो गडुवु मुगियनुंदि 4.5 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో మెజారిటీ కార్పొరేటర్లు తమ డివిజన్లను అభివృద్ధి చేసుకోలేదు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు నాడు ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంటి పెద్ద లీడర్లు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మారాయి రేపో మాపో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వస్తుందనే సమాచారం ఉండడంతో అధికార పార్టీ లీడర్లు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జనాల ముందుకు వెళ్ళాలంటే ఏదో చేశామని చెప్పుకోవాలి కాబట్టి ఈ కొత్త ప్లాన్ వేశారని జనాలు అనుకుంటున్నారు నిధులు వస్తాయా రావా పనులు పూర్తవుతాయా కావా అనే మాట పక్కన పెట్టి కార్పొరేటర్లంతా పబ్లిక్ దగ్గరకు వెళ్ళడానికి శంకుస్థాపనల హడావిడి చేస్తున్నారు త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రాత్రికి రాత్రే శిలా ఫలకాలు కట్టి ఉదయమే శంకుస్థాపనలు చేస్తున్నారు
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతి 15 రోజులకి ఓసారి కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రతి మీటింగ్ లో వందల పనులకు ఆమోద ముద్ర వేస్తున్నారు. ఇదే క్రమంలో జనవరి 16న హన్మకొండ అంబేద్కర్ భవనంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో మేయర్ గుండా ప్రకాష్ రావు అసలు విషయాన్ని చెప్పారు. కార్పొరేటర్లు తమ పదవీ కాలం ఆలోచించకండి, రేపో మాపో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రానున్నట్టు చెప్పారు. అదే జరిగితే ఇబ్బందులు తప్పవని, డివిజన్లలో పెండింగ్ పనులన్నింటికి ముందస్తుగా శిలాఫలకాలు వేసుకోవాలని హింట్ ఇచ్చారు. ప్రస్తుత కార్పొరేషన్ పాలక వర్గంలో నిన్న మొన్నటి వరకు చేసిందేం లేదు. నిధులు అభివృద్ధి పనుల విషయంలో అధికార పార్టీ కార్పొరేటర్లే ఎన్నోసార్లు కౌన్సిల్ సమావేశాల్లో ధిక్కార గళం విప్పారు. ప్రస్తుత జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు అనగానే ఇక మున్సిపల్ మంత్రి కేటీఆర్ మార్చి నెలలో ఫండ్స్ ఇస్తాం, పనులు చేసుకోండి చెప్పారు. మరోవైపు ఇటీవలి కౌన్సిల్ సమావేశం అలా ముగిసిందో లేదో ఇలా కార్పొరేటర్లు శిలాఫలకాలు తయారు చేయించే పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ఒక్కసారిగా శిలాఫలకాల ప్రచారం షురూ చేశారు. ఇంజనీర్లకు కాంట్రాక్టర్ల చేతిలో ఇప్పటికే పెండింగ్ పనులు ఉండగా ఓట్ల కోసం చేపట్టే కొత్త పనులు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చెప్పాలంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. కార్పొరేటర్లుగా గెలిచి 4.5 ఏళ్లైనా ఇన్నాళ్లు నిధులు లేక పనులు చేయలేకపోయామని, ఇప్పుడు మేయర్ నిధులు ఇస్తామంటున్నా పనులు పూర్తయ్యే అవకాశం లేదని ఆవేదనలో పడ్డారు. వరంగల్ బల్దియాలో సిబ్బంది కొరత, పనులకు కావలసిన టెండర్లు, ఇతర ఫార్మాలిటీస్ చేయడానికి ఆఫీసర్లకు సమయం సరిపోవడం లేదు. ఒకేసారి వందల కోట్ల రూపాయల పనులకు ఓకే చెబుతున్నా ఒకేసారి అన్ని పనులు చేసేందుకు కాంట్రాక్టర్లకు తలకు మించిన భారంగానే అవుతుంది. మరోవైపు బిల్లుల చెల్లింపులు సకాలంలో వస్తాయా రావా అన్న అనుమానం కాంట్రాక్టర్లను వెంటాడుతోంది. మరోవైపు జీడబ్ల్యూఎంసీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వందల కోట్ల రూపాయల పనులకు ఓకే చేస్తూ ఉండడం, అంతే స్పీడ్గా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టేలా వారిపై ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావటం, గతంలో పెండింగ్లో ఉన్న పనులు చేయాలనే డిమాండ్ పెరిగింది. వీటన్నింటినీ తట్టుకొని పనుల్లో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా నగరంలో రిబ్బన్ కటింగులు, కొబ్బరికాయలు కొట్టడం, శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశంగానే మారింది. 5 ఏళ్ల నుంచి పట్టించుకోకుండా ఎన్నికలొస్తున్నాయని ఇప్పుడు ఓట్ల కోసమే శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బల్దియా పరిధిలోని వరంగల్, హన్మకొండ, ఖాజీపేటతో పాటు విలీనమైన 42 గ్రామాలను ఇంతకాలం పట్టించుకొని అధికార పార్టీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఆ గ్రామాలకు వెళ్లి అభివృద్ధి చేస్తున్నట్టు కొత్త నాటకాలు మొదలు పెట్టారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకాలం అభివృద్ధిని పట్టించుకోకుండా ఇబ్బందులు పెట్టిన అధికార పార్టీ ఇప్పుడు ఎన్నికలొస్తూ ఉండడంతో శిలాఫలకాల రాజకీయం చేస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజా సంక్షేమం మరిచిన నాయకులకు ఓటుతో బుద్ధి చెబుతామంటున్నారు ప్రజలు.